హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేశారా? ఫ్రీగా చూసేస్తున్నారా? హలో, అలా ఫ్రీగా చూసేస్తే కుదరది, సబ్స్క్రైబ్ చేయాలి. మరి నేను ఏం మాట్లాడుతున్నానో మీరు అందరూ చూడాలి కదా. సో హౌ మీరు అలా ఎలా చేస్తారు? సో ఈరోజు మనం ఒక సాడెస్ట్ విషయం గురించి చెప్పుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ సినిమా ఇండస్ట్రీ మీద, రాజకీయాల మీద ఎలా అయితే బాధ్యత ఉందో, సమాజం పట్ల కూడా మనకు బాధ్యత ఉంది కదా. ఎట్ ది సేమ్ టైం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ వచ్చి ఆడపిల్లల గురించి మాట్లాడాలి అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. సో దానిలో భాగంగా ఈరోజు నేను మాట్లాడబోయేది, ఈ నెల 2వ తారీఖున లోయర్ ట్యాంక్ బండ్లో ఒక విశాలమైన సంఘటన జరిగింది. ఒక 16 ఏళ్ల పాప మీద రేప్ చేశారు. ఆ రేప్ చేయడం కూడా ఆ పాప జననాంగాల మీద బ్లేడ్తో కసితీర కోసి, ఆ తర్వాత అంటే ఆ పాప వర్జిన్ కాబట్టి మరి ఆ బ్లేడ్తో అలా ఏం చేయాలనుకున్నాడో, అతని వయసు ఎంతో నాకు క్లియర్గా తెలియదు. బట్ ఈ పాప ఎలా అట్రాక్ట్ అయిందంటే, వాళ్ళకి వాళ్ళు సింపుల్ అండి, గంజాయి అనేది హైదరాబాద్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. అది ఆ గంజాయి భూతము ఎంత పోలీసులకి ఒక పెద్ద సవాల్ అయిపోయింది. నేను దీని గురించి ఇంకా గంజాయి ఎందుకు ఎక్కడ సప్లై అవుతుంది, ఎందుకు నిర్మూలించట్లేదు, ఆ క్వశ్చన్స్ అన్ని ఒకసారి పక్కన పెడదాం. నేను మాట్లాడాలనుకున్నది ఒకటే, ఈ చిన్న చిన్న పిల్లలందరినీ కలెక్ట్ చేసి ఇలా గంజాయి తాగుదందా, సరదాగా కూర్చుందాంరా, ఈ దమ్మారదమ్ కార్యక్రమాలు హైదరాబాద్లో చాలా కామన్గా, అంటే పెద్ద మిడిల్ వయసు వాళ్ళ దగ్గర నుంచి, చిన్న వయసు వాళ్ళ దగ్గర నుంచి, ఇలా డ్రగ్స్ దగ్గర నుంచి, ఈవెన్ డ్రగ్స్ కేసు కూడా ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక స్కూల్లో స్టార్ట్ అయింది. అక్కడ స్కూల్ దగ్గర నుంచి తిట్టి తీస్తే ఇటు మూవీ ఇండస్ట్రీ కూడా దారిలోకి వచ్చింది, అంటే అందులోకి వచ్చింది. సో చిన్న పిల్లల్ని టార్గెట్గా చేస్తూ ఈ మధ్య ఈ గంజాయి అనేది అట్రాక్ట్ చేయడం కోసం ఆ పిల్లని ఒక కనపడని ప్రదేశంలోకి, అంటే చుట్టుపక్కల జనారణ్యం లేని ప్రదేశంలోకి తీసుకెళ్ళి ఆ పిల్లని, అంటే ఒక గంజాయి వంకతో అమ్మాయిని కొంచెం మచ్చిగ చేసుకుని, ఆ తర్వాత ఒక 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 టైం చూసుకుని, అంటే ఆ పాప, ఆ బాబు, ఇంకొక బాబు, అలా మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఈ పాపని బాగా నమ్మించి అలా లోపలికి తీసుకెళ్ళి ఆ పిల్ల అరిచినా కానీ వినపడిన ప్రదేశంలోకి తీసుకెళ్ళి ఆ పిల్లని దారుణాతి దారుణంగా అతను రేప్ చేశాడు. ఆ రేప్ చేసిన దాన్ని ఇంకొక బాబు దాన్ని షూట్ చేశాడు. ఆ షూట్ చేసిన దాన్ని ఆ పిల్లకి చెప్పి ఏం పంపించాడు, నువ్వు గనక ఈ విషయాన్ని బయటకు చెప్తే ఇది యూట్యూబ్లో పెట్టి నీ జీవితాన్ని నాశనం చేస్తాను అనడంతో ఆ పిల్ల ఇంటికి నోరు మూసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్లో ఇది పొక్కిన తర్వాత ఆ రోజు ఫోన్ చేసి ఇలా రా అని చెప్పేసి చెప్తే వెళ్ళిపోయి ఇంటికి రాకపోవడంతో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, మా పాప కనిపించట్లేదు అని చెప్పి. ఆ మళ్ళీ ఆ పాపని దొరకబట్టి ఆ పిల్లని వివరాలన్నీ అడిగితే పలానా వాళ్ళు ఇలా రేప్ చేశారు, ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తే ఆ పిల్లని టెస్టుల నిమిత్తం హాస్పిటల్కి పంపిస్తే అప్పుడు అక్కడ వాళ్ళు అదేంటి, వాళ్ళు చెప్పారనమాట, అవును ఈ పాప మీద రేప్ జరిగింది, ఒకళ్ళు ఈ పాపను రేప్ చేశారు అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవడం తీసుకోకపోవడం పక్కన పెడితే ఆబ్వియస్లీ తీసుకుంటారు, ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి క్షోభ. ఇదంతా పక్కన పెడితే ఇలా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు, ఇంకా అభయాలాంటి ఢిల్లీలో జరిగిన అభయాలాంటివి ఎన్ని జరిగినా, నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా కూడా, అంటే ఎక్కడ మార్పులు రావాలి అనేది ఇంకా మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఓన్లీ తల్లిదండ్రుల దగ్గరే ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ వయసుకు వచ్చినా కూడా వాళ్ళ వయసులో వచ్చే మార్పుల్ని, అలాగే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ దగ్గర ఓపెన్గా మీకు ఇలా ఉంటుందమ్మా, ఈ టైంలో ఇలా ఉండాలమ్మా, అసలు మీరు డిస్టర్బ్ అవ్వకండి అని, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ చేంజెస్ ఏదైతే వస్తాయో పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో మార్పుల గురించి, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల గురించి, అసలు సెక్స్ అంటే ఏంటి, మనం అవతల అమ్మాయి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది మనం చెప్పుకోకపోతే మాత్రం ఎలా, రేపొద్దున్న వాళ్ళ అమ్మాయి అవుతుంది, రేపొద్దున మీ అమ్మాయి అవుతుంది, ఏ అమ్మాయి అయినా బలం అయిపోకూడదని ఈరోజు నేను దీన్ని ఈ విషయం షేర్ చేసుకోవడం జరిగింది. సో నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, మనకి మొహం మీద బోర్డు అయితే వేసుకుని తిరుగురు, మేము పలానా మనస్తత్వం ఉన్నవాళ్ళని, ఇలాంటి మానసిక వికలాంగుల్ని నిజంగా ఎదురుగా కనబడితే, నేను ఇంకొక వీడియో చూశానండి, ఒక చిన్న పాప ఎక్కడ పాత బస్తీలో ఇదో ఇలాంటి సంఘటనే, నేను వీడియో చూశాను, మా మీడియా సోదరులే చూపించారు, 2 సంవత్సరాల చిన్న పాపని ఒక రూమ్లోకి తీసుకెళ్ళడం, ఒక బాబు చూసి వెనకాల కెమెరాతో
వాడికి ఎందుకు అనుమానం వచ్చిందో తెలీదు, అతను ఫోన్ తీసుకుని వెనకాలే వెళ్ళాడు, ఫాలో అయ్యాడు. కొంచెం సేపు ఉండి ఆ గదిలోకి ఇలా చూపించాడు. చూపించేసరికి ఆ 70 సంవత్సరాల ముసలాయనికి ఒంటి మీద బట్టలు లేవు, ఆ చిన్న పాప డ్రాయర్ ఓపెన్ చేసి ఉంది. లెగిసేసరికి ఆ పాప కుయ్యం 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 అంటుంది. ఆ పిల్ల ఏ అంటే నార్మల్గా ఉంది, అంటే ఇన్సర్ట్ చేయలేదు తన దాన్ని. బట్ ఆ నిమిషంలో నాకు ప్రాణం పోయింది, నాకు కడుపు అంతా అదొక రకంగా అయిపోయింది. అంటే చిన్న పాప 2 సంవత్సరాల పాప ఎలాగా ఒక 70 సంవత్సరాల తాత ఏంటండి, ఎందుకంటే ఈ వికృతి చేసులు ఇలాంటి ఎదవల్ని. అతను షూట్ చేసే అతను నాకు తెలిసి 4 కొట్టకొక్కకుండా షూట్ పదా పోలీస్ స్టేషన్కి అంటున్నాడు, కానీ ఎందుకు కొట్టలేదో నాకు అర్థం కావలేదు. అంటే ఆడపిల్లలంటే ఇలాంటి అంటే 2 సంవత్సరాలు లేదు, 16 సంవత్సరాలు లేదు, ముసలిది లేదు, పిచ్చిది లేదు, మనకి అసలు ఏమి అవసరం లేదు. ఎక్కడ మారాలి సార్ ఇలాంటి ఎదవల్ని రోడ్డు మీద? నిజంగా సౌదీ అరేబియాలో ఎలాంటి కఠినమైన శిక్షలు ఉంటాయో అలాంటి కఠినమైన శిక్షలు రావాలి. ఈవెన్ షీటింగ్ లాంటివి మనం పెట్టుకున్నా కూడా మనం మానసికంగా కూడా మనకి ఎదుగుదల రాకపోతే, మనం ఇంకా మనం ఇలాంటి స్టేజ్లోనే ఉండిపోతే తప్పు సార్. నేను తల్లిదండ్రులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలు చిన్నపిల్లలని మీరు అనుకోవద్దు, వాళ్ళకి ఏమి తెలియదని మీరు అనుకోవద్దు. ఇప్పుడు వచ్చిన శారీరక మార్పుల దృష్ట్యా లేకపోతే టెక్నికల్గా మనం డెవలప్ అయిన దృష్ట్యా మీరు మీ పిల్లల మీద దృష్టి పెట్టాలి. మీ పిల్లల మీద వచ్చే మార్పులకి మీరు ఇదేంటి బాధ్యత తీసుకుని వాళ్ళకి మంచి చెడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటుంది. అంటే వాళ్ళు కఠినంగా శిక్ష పడాలి, అండ్ శిక్షలు వేసి వాళ్ళని అక్కడే ఉంచండి, వాళ్ళకి మార్పులు వచ్చే వరకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించండి. అప్పుడు దాకా జనారణ్యంలోకి వాళ్ళకి రావడానికి అర్హత లేదు. థ్యాంక్ యూ సో మచ్.